తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పెదపూడిలో ప్రచారం నిర్వహిస్తున్న జనసేన ప్రచార వాహనాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన ప్రచార వాహనాలు తిరగనిచ్చేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక పోలీసులు జనసేన ప్రచార వాహనానికి చెందిన కాగితాలను తాళాలను లాక్కోవడంపై జనసేన టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల వ్యవహార శైలిపై టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనపట్లేదు. హలో, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు చెప్తారు. అప్పారావు స్వామి, కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అనపర్తి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పెదపూడి మండలంలో గడిచిన 2 రోజులుగా జనసేన ప్రచార వాహనం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జగన్ ప్రభుత్వం పేద ప్రజలు నడి రోడ్డును ముంచేస్తుందంటూ వివరిస్తూ టీడీపీ జనసేనకు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన జరుగుతున్న ప్రచార వాహనంపై అక్కస్తో వైసీపీ నేతలు సాయంత్రం 4 గంటల సమయంలో ప్రచార వాహనాన్ని అడ్డగించి అద్దాలు పగలగొట్టి తాళాలు తీసుకుని వెళ్ళిపోయారు. అదేవిధంగా వాహనానికి సంబంధించి పత్రాలు కూడా లాక్కొని వెళ్ళిపోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీరెవరని, గ్రామాల్లో వాహనాన్ని తిరగనిచ్చేదని చెప్పి వైసీపీ నేతలు హుకుం జారీ చేసి వాహనాన్ని ఎక్కడికక్కడ దాదాపు ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అదే సమయంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెళ్తూ జరిగిన విషయాన్ని చూసి అక్కడికక్కడే పోలీసులతో గొడవ పడ్డారు. వైసీపీ నేతలు జనసేన వాహనాన్ని ఎందుకు ఆపారని, ఆపి ధ్వంసం చేసిన విషయాన్ని కూడా నిలదీశారు. అయితే పోలీసు మౌనం వాహనం మోహరించడంతో తెలుగుదేశం పార్టీ జనసేన సేవలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల కోడు ఉన్న లేకపోయినప్పటికీ కూడా సాయంత్రం 7 తర్వాత జనసేన వాహనం తిరుగుతుందని, ఎట్టి పరిస్థితులు కూడా మా గ్రామంలో తేడానికి లేదని వైసీపీ నేతలు ఏ విధంగా తప్పు పడతారని చెప్పి నల్లమిల్లి రామకృష్ణ తదితరులు వైసీపీ నేతలు ప్రశ్నించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం మా గ్రామంలో జనసేన వాహనం తిరగడానికి వీల్లేదని, జగన్ ప్రభుత్వాన్ని తిరిగితే తాము ఊరుకోమని, మరోసారి వాహనాన్ని తమతో తగలబెట్టాలని కూడా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు వైసీపీ నేతలతో తీవ్రస్థాయిలో వాగ్వాదం దిగారు. ఏ విధంగా మీరు తెలుగుదేశం పార్టీ ఆ జనసేన వాహనాన్ని ఏ విధంగా అడ్డుకుంటారని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రశ్నించారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు కూడా ఎంతో చూస్తున్నప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఏమాత్రం నిలువరించలేదు. ఒక పక్క జనసేన వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు తాళాలు లాక్కొని పోయి ప్రచారం చేయొద్దని హుకుం జారీ చేస్తున్నప్పుడు కూడా పోలీసులు ఎందుకు వైసీపీ నేతల్ని అడ్డగించుకోలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ రామకృష్ణారెడ్డి, అదేవిధంగా మరికొంత నేతలు పోలీసులతోనూ అటు వైసీపీ కార్యకర్తలతోనూ గొడవలు దిగారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎట్టి పరిస్థితులు కూడా జనసేన వాహనాన్ని పగలగొట్టిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని, తీసుకున్న వాహన తాళాలు పత్రాలను తిరిగి తీసుకో ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన కార్యకర్తలు కూడా తీవ్రస్థాయిలో ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి ఇరు వర్గాల మధ్య కాస్త సాంకేతిక వాతావరణం ఏర్పాటు చేసి వాహనాలు సంబంధించి కేసులు నమోదు చేస్తామని వైసీపీ నేతలు ఎవరెవరైనా దాంట్లో కూడా ఆరాధిస్తున్నామని చెప్పారు. దీంతో ప్రస్తుతం అయితే ఉధృత పరిస్థితులు కొంత కొనసాగుతాయని చెప్పాలి స్వామి.